అందరికి నమస్కారం అండి. బాగున్నారా? మన సొంతగా ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా టైం అయితే పట్టింది. అలా కాకుండా ఒక 2-3 మూవీ పోస్టర్లు తీసేసుకొని దాంట్లో మనకి ఏ ఎలిమెంట్స్ అయితే మనకి యూజ్ అవుతాయో తెలుసుకొని ఒక 4-5 రోజులు ఆగిన తర్వాత అయ్య బాబోయ్ ఏంటంటే డిజైనింగ్ మనకైనా చేసిందే అని మనకే అనిపించే విధంగా ఒక మంచి డిజైనింగ్ అయితే ఎలా చేయాలో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సైన్ ఇంటూ తెలుగు ఫోటోషాప్ గురించి సూటిగా సుత్తి లేకుండా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అయితే అడుగుతా ఉన్నారు. వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక 10 రోజుల ఆన్లైన్ క్లాస్తో పాటు ఒక 100 GB PhD డేటా, నేను ఊనుగా క్రియేట్ చేసుకున్న బ్రషెస్, గ్రేడియంట్స్, కెమెరా ప్రీసెట్స్ మీకైతే ఇవ్వబడతాయి. ఇది మొత్తం 10 మెంబర్స్ బ్యాచ్కి, 10 మెంబర్స్కి మాత్రమే. ఫీజ్ వచ్చేసి మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా, 5K. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్స్లో మీ పేరు, మెయిల్ ఐడి, నెంబరు ఫిలప్ చేసుకోగలరు. మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి నేను ముందలగానే పెన్టూల్ సహాయంతో ఈ పిక్చర్ని అయితే కట్ చేసి పెట్టేశాను. మీకు ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టేసుకోండి, మీకు ఫ్యూచర్లో ఎన్ని సెలెక్ట్ సబ్జెక్ట్ టూల్స్ వచ్చినా లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ టూల్స్ వచ్చినా మీరు నేర్చుకున్న పునాదులను అయితే మీరు మర్చిపోవద్దు. అవి మీకు చిన్న చిన్న యూట్యూబ్ థంబ్నైల్స్ చేసుకోవడానికో లేకపోతే వెనక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఒక వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనర్ అయితే అది ఆల్బమ్ ఖచ్చితంగా ప్రింటింగ్కి వెళ్ళిద్ది అనుకుంటే పెన్టూల్ని అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే అది మాన్యువల్గా మనం చేసుకుంటుంది కాబట్టి పర్ఫెక్షన్ అనేది కరెక్ట్ గా ఉండిద్ది. నేనైతే పెన్టూల్ అయితే మీకు రికమెండ్ చేస్తాను, పెన్టూల్ అయితే మీరు మర్చిపోవద్దు. ఫెదర్ ఇచ్చేస్తున్నాను, దీనికి షార్ట్ కట్ వచ్చేసి Shift F6 పెట్టేసి ఓకే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసేసి డిలీట్. ఈ సెలక్షన్ పోవడానికి Ctrl D సెలెక్ట్ అయిపోయింది. ఈ పిక్చర్ ని డూప్లికేట్ లేయర్ అయితే తీసేసుకుంటున్నా. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl J. ఈ కింద ఐ అయితే నేను ఆపేస్తున్నాను. దీనికి నేను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే అప్లై చేసేసి ఈ పిక్చర్ ని కొంచెం సెంటర్ పాయింట్ లోకి అయితే నేను పెంచేసి కొంచెం డౌన్ అయితే చేస్తున్నాను, కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ విధంగానైతే పిక్చర్ ని నేను కొంచెం ఇంక్రీజ్ చేశా. ఇంక్రీజ్ చేసిన తర్వాత దీనికి నేను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ ని తీసేస్తున్నా. రిస్ట్రైజ్ లేయర్ అప్లై చేస్తే కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది పోయింది. ఈ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ వల్ల యూజ్ అయిందంటే ప్రీవియస్ వీడియోలో నేను చేశాను, ఒకసారి ఆ వీడియోస్ని మీరు చెక్ చేయండి. తర్వాత నేను మళ్ళీ దీన్ని Ctrl J ఆప్షన్ క్లిక్ చేసేసి ఆ లేయర్ కింద ఉన్న ఐని మూసేస్తున్నాను. మూసేసి దీనికైతే నేను ఇప్పుడు కెమెరా రాన్ అయితే అప్లై చేస్తున్నాను. గో టు ది ఫిల్టర్ కెమెరా రా, దీనికి షార్ట్ కట్ చూడండి పక్కనే ఉంది, Shift Ctrl A అప్లై చేసినా కూడా మనకి కెమెరా రా అనేది ఓపెన్ అయిపోయింది. కెమెరా రాలో బేసిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి హైలైట్స్ని అయితే నేను డిక్రీజ్ చేసేస్తున్నాను పూర్తిగా. తరువాత నేను దాని కిందనే షాడోస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈ పర్సంటేజ్ అనేది మీ ఇష్టం వచ్చినంత మీరు పెట్టేసుకోవచ్చు. మీకు చేస్తూ ఉంటుంటే మీకు అర్థమైపోతుంది, ఆ పిక్చర్ని బట్టి మీ ఇష్టం వచ్చినంత అయితే మీరు పెట్టేసుకోవచ్చు. తర్వాత నేను బ్లాక్స్ని అయితే తగ్గిస్తున్నాను. దాని తరువాత పిక్చర్లో కాంట్రాస్ట్ ఉంది కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ని అయితే డిక్రీజ్ చేసేసి షాడోస్ కింద వైట్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ కరువు అని ఆప్షన్ ఒకటి ఉంటుంది, దీని కింద బేసిక్, ఈ బేసిక్ కిందనే కరువు అని ఆప్షన్ ఉంటుంది. ఈ యారోని ఇలా క్లిక్ చేసేస్తే ఈ కరువు ప్యానల్స్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. దీంట్లో నేను లైట్గా హైలైట్స్ని అయితే పెంచేసుకుంటున్నాను. లైట్స్, డార్క్స్, షాడోస్, ఓకేనా? నెక్స్ట్ వన్ డిజిటల్లోకి వెళ్ళేసి షార్పెన్ని ఒక 15% అయితే నేను ఇంక్రీజ్ చేసేస్తున్నాను. తర్వాత కలర్ మిక్సర్లోకి వెళ్ళేసి సాచ్యుయేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి
ఈ పిక్చర్లో ఏ కలర్స్ అయితే ఉన్నావో అవి మాత్రమే పెంచితే మనకి ఆ పిక్చర్లో ఉన్న కలర్స్ యొక్క సాచురేషన్ అనేది మనకి పెరిగిద్ది. నేను పర్పుల్స్ని అయితే నేను ఇంక్రీజ్ చేసేస్తున్నాను, మెజెంటాస్ని పూర్తిగా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఎల్లోస్ని ఒక 70% నేను ఇంక్రీజ్ చేసేస్తున్నాను. దాని తర్వాత బ్లూస్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా, అక్వాస్ని ఇంక్రీజ్ చేస్తున్నా, గ్రీన్స్ని కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఈ రెడ్స్ అండ్ ఆరెంజెస్, ఈ రెండింటిని కూడా కొంచెం జాగ్రత్తగా అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, రెడ్స్ని నేను ఒక 50% అయితే నేను ఇంక్రీజ్ చేసా. అప్పటికి చూడండి లిప్స్టిక్ అనేది మనకి కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం రెడ్స్ని అయితే డిక్రీజ్ చేశా. దాని తర్వాత ఆరెంజెస్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేశా. ఇది కలర్ మిక్సర్లో సాచురేషన్ ప్యానెల్. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో హ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ మెజెంటా ఆప్షన్ అయితే నేను రైట్ సైడ్కి ఇంక్రీజ్ చేస్తున్నా. అంటే మనకి మెజెంటాలో రెడ్ కలర్ అనేది యాడ్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది 0 చేస్తున్నాను, చూడండి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, మనకి మెజెంటాలో రెడ్ కలర్ అయితే యాడ్ అయిపోయింది, అది హ్యూగా మారి యాడ్ అయింది. ఈ పర్పుల్స్ని కూడా నేను రైట్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా. తర్వాత బ్లూస్, ఇక్కడ మనకి పెద్దగా ఏం మార్పు లేదు కాబట్టి 0 పెట్టేసేయండి. నెక్స్ట్ వన్ లూమియన్స్, లూమియన్స్లోకి వెళ్ళేసి నేను ఆరెంజెస్ అయితే ఒక 4% అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత మెజెంటాలోకి వెళ్ళేసి కొంచెం కలర్స్ని అయితే లూమియన్స్ని తగ్గించేస్తున్నాను. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్, పవర్ ఆఫ్ ది కెమెరా. నెక్స్ట్ వన్ నేను ఓకేని అయితే క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ జే, డూప్లికేట్ లేయర్ తీసుకొని కింద ఉన్న ఐనైతే ఆఫ్ చేయాలి. తర్వాత సిస్టంలో క్యూబి, ఈ క్విక్ బ్రష్ని తీసేసుకొని ఏ పార్ట్ అయితే మనకి లైటింగ్ డల్ అయిపోయిందో ఆ పార్ట్ వరకు నేను ఇలాగ క్యూబి పెట్టేసి ఇలాగ రబ్ అయితే చేసేసి కీబోర్డ్లో క్యూ అనే ఆప్షన్ని మళ్ళీ ప్రెస్ చేసేసి ఇలా చుట్టూ మనకి సెలక్షన్ అయిపోయింది కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఐని కీబోర్డ్లో ప్రెస్ చేస్తే మనం ఏదైతే సెలక్షన్ చేసామో ఆ సెలక్షన్ వరకే మనకి సెలెక్ట్ అయిపోయింది. గో టు ది ఫిల్టర్, సేమ్ ప్రాసెస్ కెమెరా. ఈ కెమెరాలో కలర్ మిక్స్ లూమియన్స్లోకి వెళ్ళేసి ఆరెంజెస్ని అయితే నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ రెడ్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నా. తర్వాత ఈ పిక్చర్లో గ్రీన్ కలర్ని అయితే నేను డిక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే లైట్గా పిక్చర్లో కొంచెం ఈ గడ్డం దగ్గర ఇలాగ గ్రీన్ అప్లై అయింది కాబట్టి గ్రీన్ కలర్ని అయితే నేను డిక్రీజ్ చేసేస్తున్నా. తర్వాత యాక్వాస్ బ్లూస్, ఇంకా మనకు తెలియకుండా ఏదన్నా ఆ పర్పుల్స్ కానీ ఏదైనా కలర్స్ ఏమన్నా ఫేస్ మీద యాడ్ అయితే అవి ఆటోమేటిక్గా సాచురేషన్ డీసాచురేషన్ అయిపోతాయి. తర్వాత డీసెలెక్ట్, కంట్రోల్ డి. నెక్స్ట్ వన్ నేను మళ్ళీ క్యూబీ పెట్టేసి ఈ పార్ట్లో మనకి షాడోస్ ఉంది కాబట్టి ఇంతవరకు నేను క్విక్ బ్రష్ పెట్టి సెలక్షన్ చేస్తున్నాను. సేమ్ కంట్రోల్ షిఫ్ట్ అయ్యి తర్వాత గో టు ది ఇమేజ్ అడ్జస్ట్మెంట్ షాడోస్ అండ్ హైలైట్స్. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. గో టు ది ఇమేజ్ అడ్జస్ట్మెంట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, డిక్రీజ్ ది కాంట్రాస్ట్. ఇలా కాంట్రాస్ట్ని డిక్రీజ్ చేసినాక ఓకే అప్లై చేస్తున్నా. కంట్రోల్ డి, డీసెలెక్టెడ్. నెక్స్ట్ వన్ నేను ఒక ఎంప్టీ లేయర్ తీసేసుకొని దాన్ని సాఫ్ట్ లైట్లో పెట్టేసుకొని ఇక్కడ మీకు ఈ కలర్ పిక్కర్లో నేను రెడ్ కలర్ని సెలక్షన్ చేసేసుకొని ఈ అబ్బాయి బొట్టు వరకు నేను ఇలాగ రబ్ చేస్తున్నాను, చూడండి. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. ఈ రెండింటిని కలిపి ఈక్వల్ చేస్తున్నా, దీనికి షార్ట్ కట్ కంట్రోల్ ఈ. తర్వాత కంట్రోల్ జే, ఈ ఐని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. క్యూబీని అయితే అప్లై చేసేసి ఈ బ్లాక్స్ని అయితే డిక్రీజ్ చేస్తున్నా, చూడండి. క్యూ అప్లై చేసేసా, కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఆల్ట్ ఐఏఎస్ అంటే మనకి సెలెక్ట్ ఈ కలర్ వచ్చేసింది. ఈ కలర్స్ దగ్గర నేను బ్లాక్స్లోకి వెళ్ళేసి ఈ బ్లాక్ కలర్స్ని అయితే కొంచెం పెంచేస్తున్నాను.
దాని తర్వాత ఎల్ఓసి లోకి వెళ్ళేసి నేను ఈ సైన్ అనే ఆప్షన్ దగ్గర నేను లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం పెన్ చేస్తున్నా. చూడండి, దిస్ ఈస్ బిఫోర్, దిస్ ఈస్ ఆఫ్టర్. కంట్రోల్ డి, డిసెలెక్టెడ్. నేను ఈ పార్ట్కి నేను మళ్ళీ క్యూబీ అప్లై చేసేసి సేమ్ షాడోస్ పెంచేసి కాంట్రాస్ట్ని అయితే తగ్గించేస్తా. గో టు ది ఇమేజ్ అడ్జస్ట్మెంట్, షాడోస్, షాడోస్ని పెంచేసి అడ్జస్ట్మెంట్ కాంట్రాస్ట్ని అయితే తగ్గించేసి లైట్గా బ్రైట్నెస్ని అయితే ఇంక్రీజ్ చేసేస్తా. చూడండి, నెక్స్ట్ వన్ మీకు కింద చూసుకున్నట్టయితే ఒక హాఫ్ మూన్ అర్ధ చంద్రాకారంలో క్రియేట్ న్యూ ఫిల్లర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు గ్రేడియంట్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ కనపడుద్ది. దాంట్లో మీరు బ్లాక్ అండ్ వైట్ని సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ మీరు సాఫ్ట్ లైట్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒపాసిటీకి బదులు ఫిల్ అయితే తగ్గించేసుకోండి, ఒక 28-30 ఆ పర్సంటేజ్ పెట్టేసుకోండి. చూడండి, కొంచెం మనకి పిక్చర్ అనేది డార్క్గా బ్లాకిష్గా నీట్గా ఉండదు, కొంచెం డెప్త్లో అయితే బయటపడినట్టు ఉండదు. చూడండి, సీ ది డిఫరెన్స్, దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. ఈ రెండింటిని కలిపి నేను ఈక్వల్ చేసేస్తాను. తర్వాత కంట్రోల్ జే, ఈ కింద లేయర్ని నేను హాఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ పిక్చర్లో మనకి ఎల్లో ఇష్ ఉంది కాబట్టి ఎల్లోకి ఆపోజిట్ కలర్ బ్లూ కలర్ కాబట్టి నేను బ్లూ కలర్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తాను. కంట్రోల్ ఎల్, ఆర్జీబీ అని ఉండేది ఇక్కడ ఛానల్ దగ్గర, బ్లూ కలర్ని అయితే నేను సెలెక్షన్ చేసుకొని నేను కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. చూసారా, మనకి ఒక పిక్చర్ని చూడంగానే దాంట్లో మనకి ఏ కలర్ అయితే ఇంక్లూడ్ అయిందో మనకి తెలియాలి. నెక్స్ట్ వన్, నేను ఈ లేయర్స్ ప్యానల్లో కింద హ్యూ అండ్ సాచ్యురేషన్ అని ఒక ఆప్షన్ కనపడిద్ది. దాన్ని నేను క్లిక్ చేసేసి ఇక్కడ మీకు మెజెంతా కలర్స్ అనేది, ఎందుకంటే అబ్బాయి షర్ట్ కలర్ మెజెంతా కాబట్టి నేను మెజెంతా కలర్ని నేను సెలెక్షన్ చేసుకొని దాన్ని నేను హ్యూ చేస్తాను. కొంచెం అటు ఇటుగా కొంచెం తిప్పేస్తున్నాను. చూడండి, ఈ రెడ్ కలర్ నాకు నచ్చింది. నేను ఈ రెడ్ కలర్ దగ్గర అయితే నేను ఆపేసేసి సాచ్యురేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కరెక్ట్గా ఫిల్ అవ్వలేదు కాబట్టి నేను ఒక ఎంటీ లేయర్ తీసేసుకొని దాన్ని నేను సాఫ్ట్ హైట్లో అయితే పెట్టేసి ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే తీసేసుకొని కలర్ పిక్కర్లో బ్రష్ టూల్ తీసేసుకొని ఇలాగా నేను డ్రా అయితే చేసేసుకుంటున్నా. చూడండి, రెడ్ కలర్ని రబ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ యూ, యూ హ్యాండ్ సాచ్యురేషన్లోకి వెళ్ళేది, లైట్నెస్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నా ఒక 24%. తర్వాత ఓకే అప్లై చేసేసి ఈ మూడింటిని అయితే నేను మెర్జ్ అయితే చేసేస్తున్నా. దానికి షార్ట్ కట్ కంట్రోల్ ఈ. ఇలాగా మీరు మెర్జ్ చేస్తే తర్వాత చేంజెస్ చేయడానికి ఉండదు, అందుకని మీరు ఒకసారి ఒకటికి రెండు సార్లు డూప్లికేట్ లేయర్ ఉంచుకుంటా జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నేను మళ్ళీ ఒక ఎంటీ లేయర్ తీసేసుకొని దాన్ని సాఫ్ట్ లైట్లో పెట్టేసుకొని ఆల్ట్ పట్టేసుకుంటే మనకి ఈ రెండు లేయర్స్ మధ్య ఇలాగ ఆప్షన్ అయితే వచ్చి దాన్ని క్లిక్ చేసేసి మళ్ళీ సేమ్ రెడ్ కలర్ తీసేసుకొని ఇలాగైతే నేను రబ్ చేసేస్తున్నాను. ఫిల్ అయితే నేను ఒక 50% పెట్టేసుకొని ఇలాగైతే నేను రబ్ చేసుకుంటున్నా. చూడండి, దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. తర్వాత ఈ రెండింటి నేను ఈక్వల్ చేసేస్తున్నా. నెక్స్ట్ వన్ కలర్ బ్యాలెన్స్, కంట్రోల్ బి, దీనికి షార్ట్ కట్ కంట్రోల్ బి, దీనికి షార్ట్ కట్. షాడోస్లోకి వెళ్ళేసి రెడ్స్ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను, హైలైట్స్లోకి వెళ్ళేసి ఎల్లోని అయితే ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. నెక్స్ట్ వన్ కంట్రోల్ జే, మళ్ళీ ఐ క్లోజ్ చేస్తున్నాను, ఆల్ట్ ఐఏఎస్ సెలెక్టివ్ కలర్.
సెలెక్ట్ కలర్లో నేను రెడ్స్లోకి వెళ్ళేసి సైన్ అయితే నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత బ్లాక్లోకి వెళ్ళేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఎల్లోస్, ఎల్లోస్లోకి వెళ్ళేసి నేను సైన్లోకి వెళ్ళేసి కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. మీకు అసలు ఏం అర్థం కాదు, ఒక మొత్తం పెంచి మొత్తం తగ్గించేసేయండి. మీకు నచ్చిన స్టైల్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చేయాలని రూల్ లేదండి, మీ వే ఆఫ్ స్టైల్లో మీరు చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. మనకి ఈ డ్రెస్ డార్క్ కలర్ పోతుంది కాబట్టి దీన్ని నేను లేయర్ మాస్క్ వేస్తున్నా. ఆల్ట్ ఎల్ ఎం హెచ్ వేసేసి ఈ ఫేసెస్ వరకు నేను ఇలాగా రబ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని ఈక్వల్ చేసేస్తానా చూడండి. ఇప్పుడైతే మనం అసలైన గడ్డంలోకి వెళ్తున్నాం చూడండి. ముందుగా ఒక ఈ లేయర్ కింద మీరు ఒక ఎంటీ లేయర్ని అయితే తీసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ మీరు ఒక నార్మల్గా ఏదో ఒక కలర్ పెట్టేసుకోండి, పర్లేదు. జస్ట్ నార్మల్గా మనకు అర్థం అవ్వటం కోసం బాహుబలి అనుష్క పోస్టర్ అయితే నేను తీసేసుకుంటున్నాను చూడండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే చెప్తున్నాను చూడండి. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు నేను లేసర్ టూల్తో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి దీనికి నేను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అప్లై చేసేసి కొంచెం పెద్దదైతే చేసేస్తున్నా. సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా కంట్రోల్ డూప్లికేట్ లేయర్ తీసేసుకొని దానికి మనం షిఫ్ట్ కీబోర్డ్లో షిఫ్ట్ ఆల్ట్ పట్టేసుకుంటే వచ్చింది. షిఫ్ట్ ఆల్ట్ పట్టేసుకొని డూప్లికేట్ లేయర్ తీసేసి కంట్రోల్ టీ ఫ్లిప్ హారిజంటల్ ఇలా వచ్చింది. ఈ రెండింటిని కలిపి ఈక్వల్ చేసేస్తున్నా. ఈక్వల్ చేసేసి ఈ వీడియోలో చూపించినట్టు ఇలాగైతే నేను ఎరేజర్ టూల్ సహాయంతో ఎరేజ్ చేసేసా. ఎరేజ్ చేసేసి ఈ కలర్ని అయితే నేను తీసేస్తున్నాను. కళా మందిర్ ఒక పోస్టర్ని అయితే మనం తీసేసుకుందాం. దీంట్లో మనం వీళ్ళని అయితే రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్పాట్ హీలింగ్ టూల్ అని ఉంటుంది, దీనికి షార్ట్ కట్ జే. ఏం చేస్తూ ఉంటే ఇలాగ వీటిని వీళ్ళని రిమూవ్ చేసేసుకోండి. మీకు వర్క్ అనేది ఈజీగా అయిపోవడం మాత్రం కోసమే చెప్తున్నాను, మీకు ఒక ఐడియా మాత్రమే నేను ఇస్తున్నాను. మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగ హీలింగ్ చేసేసుకోండి, సరిపోయిద్ది. నెక్స్ట్ ఇది కూడా ఒక హీలింగ్ చేసేస్తే ఓపెన్ అయిపోయిద్ది. తర్వాత జస్ట్ దీన్ని మనం తీసుకొని వచ్చి దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసి కన్వర్ట్ స్పాట్ ఆబ్జెక్ట్ని అయితే మనం సెలెక్షన్ చేసి కంట్రోల్ టీ సహాయంతో కొంచెం పెద్దదైతే మనం చేసేస్తున్నాం. ఈ టెంపుల్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో కనపడేలాగా ఇలాగైతే మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ దీంట్లో మనకి ఒక స్కైని అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఆల్ట్ ఎల్ఎంహెచ్ రెజర్ తీసేసుకోండి. ఇలాగైతే మనం వెనక స్కై పెట్టేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ అది అయిపోయిన తరువాత ఒక ఎంటీ లేయర్ తీసేసుకొని బ్లాక్ కలర్ని అయితే మనం అక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫిల్ అయితే కొంచెం తగ్గించేసుకోండి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డల్ అయిపోయి ఈ సబ్జెక్ట్ అనేది మనకి హైలైట్ అయితే అయిపోయింది. తర్వాత వీటన్నిటికంటే ఒక పైన ఒక ఎంటీ లేయర్ తీసేసుకొని బ్యాక్గ్రౌండ్లో మనం బ్లాక్ కలర్ని సెలెక్షన్ చేసేసుకొని బ్రష్ టూల్ సహాయంతో వీళ్ళ కింద కూడా మనం ఇలాగ బ్లాక్ కలర్ని అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎరేజర్ టూల్ పెట్టేసి లైట్గా ఈ హ్యాండ్స్కి బ్లాక్ తగలకుండా ఇలాగైతే మనం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈ బ్లాక్ కలర్ లేయర్ 4 దగ్గర వీళ్ళ డ్రెస్ కలర్లో ఏదో ఒక కలర్ని మీరు యాడ్ చేసుకొని ఒక ఎంటీ లేయర్ తీసుకొని ఆల్ట్ డిలీట్ సేమ్ దాన్ని సాఫ్ట్ లైట్లో పెట్టండి. లేదు అనుకుంటే నార్మల్లోనే పెట్టేసి ఫిల్ తగ్గించేసేయండి. కొంచెం లైట్గా మనకి ఒక మంచి లుక్ అయితే మనకు వచ్చింది. మనకి ఇక్కడ స్కై పోతుంది కదా, మరి అప్పుడు ఈ లేయర్ని అయితే స్కై కిందకి తీసుకొని వెళ్ళాలి.
అప్పుడు ఓన్లీ ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మనకి అప్లై అయిపోయింది. అప్పుడు ఓన్లీ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ వర్కే అప్లై అయిపోయింది. చూడండి, దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. నెక్స్ట్ వన్ ఇదే మూవీ పోస్టర్లో మనకి లాసర్ టూల్ పెట్టేసి ఈ ఫ్లవర్స్ని అయితే నేను ఇంతవరకు అయితే నేను సెలక్షన్ చేసుకుంటున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీనికి కూడా నేను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని అప్లై చేసేసి కొంచెం పెద్దది చేసేసి దీన్ని నేను సాఫ్ట్ లైట్లో అయితే పెట్టేస్తున్నా. పెట్టేసి ఎరేజర్ టూల్ సహాయంతో ఇలాగైతే నేను రఫ్ అయితే చేసే ఇలాగైతే ఎరేజ్ చేసేసుకుంటున్నా. షిఫ్ట్ ఆల్ట్ పట్టేసుకుంటే మనకి డూప్లికేట్ లేయర్ అయితే మనకి వచ్చేసిద్ది. కంట్రోల్ టీ సహాయంతో కొంచెం పెద్దది చేసేసుకొని మళ్ళీ కంట్రోల్ జి ఈక్వల్ చేసేసి సాఫ్ట్ లైట్ ఇలాగైతే మనకి కనపడనట్టు ఇలాగైతే లైట్గా మనం యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. తరువాత ఒక ఎంటీ లేయర్ తీసుకొని ఇక్కడ నేను రెడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. చూడండి, తీసేసుకొని దాన్ని నేను సాఫ్ట్ లైట్లో అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి ఫిల్ని అయితే తగ్గించేస్తాను. కొంచెం కలర్ మ్యాచ్ అవ్వడానికే నేను ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ వన్ హెయిర్ కటింగ్. హెయిర్ కటింగ్ మనం ఎలా చేద్దామంటే ఇక్కడ మీకు ఎరేజర్ టూల్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి మీరు వెళ్ళేసి ఇలాగైతే హెయిర్ కట్ చేసుకోవాల్సి వచ్చింది. సింపుల్గా మనకి అయిపోయింది. జాగ్రత్తగా మనం ఇలాగ ఎరేజ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లాసర్ టూల్ పెట్టేసి ఈ ఎడ్జెస్ అయితే మనం ఇలాగైతే డిలీట్ చేసేసుకోవాలి. తర్వాత నార్మల్ ఎరేజర్ టూల్ పెట్టేసి జస్ట్ లైట్గా అయితే ఎరేజ్ చేసుకుంటే సరిపోయిద్ది పోవడానికి. నెక్స్ట్ వన్ ఈ ఫోటో అయితే మనకి హెయిర్ కట్ చేయడానికి రాదు. జస్ట్ పెంటూలతో అలా కట్ చేసేసి హెయిర్ని అయితే మనం డ్రా అయితే చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు వెనక ఒక సన్ అంటే ఒక లైటింగ్ని అయితే మనం యాడ్ చేయాలి. మీరు గూగుల్కి వెళ్ళేసి ఒక సన్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఒక సన్ను అయితే మనం బ్లర్రెడ్ సన్ను అయితే యాడ్ చేసేసుకొని ఇద్దరు వెనకాల ఇలాగైతే మనం యాడ్ చేయాలి. దీన్ని మనం స్క్రీన్లో పెట్టేయాలి. పెట్టేసి కంట్రోల్ ఎల్లో లైట్గా లైటింగ్ అనేది డిక్రీజ్ చేస్తే అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి వెనక కూడా ఇలా పెట్టేసి ఈ రెండింటిని ఈక్వల్ చేసేసి మళ్ళీ స్క్రీన్లో పెట్టేసి కంట్రోల్ యూ సాచ్యుయేషన్లో లైట్గా సాచ్యుయేషన్ తగ్గిస్తే సరిపోయింది. తర్వాత కంట్రోల్ ఎల్ కొంచెం లైటింగ్గా ఇలాగ మనం తగ్గించినా కూడా సరిపోయింది. దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. తర్వాత మనం హెయిర్ డ్రా. ఇక్కడ మీకు స్మజ్ టూల్లో హెయిర్ బ్రషెస్ని తీసేసుకొని కంట్రోల్ జే డూప్లికేట్ లేయర్ని అయితే తీసేసుకొని ఇలాగ హెయిర్ని అయితే మనం డ్రా అయితే చేసుకోవాలి. మీకు ఒకవేళ హెయిర్ మల్టీప్లేలో పెట్టి చేయడానికి వీలైన పరంగా అయితే ఇలాగ మనకి హెయిర్ అయితే ఇలాగ డ్రా చేసుకోవచ్చు. ఇలాగైతే మనం హెయిర్ డ్రా చేసుకుంటాం. ఇలాగ హెయిర్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ కలర్ లుకప్. మీరు ఈ కలర్ లుకప్స్ మనకి ఎలా ఉపయోగపడతాయో సపరేట్గా ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తా, చూసేయండి. ఈ లేయర్స్ కింద మీకు ఈ కలర్ లుకప్ అనే ఆప్షన్ కనపడుతూ ఉంటుంది. దాన్ని నేను సెలక్షన్ చేసుకొని స్మోకీ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి నేను దీన్ని కిందకైతే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నా. అప్పుడు దీనికి చూడండి ఒక రకమైన ఎఫెక్ట్ అయితే వచ్చింది. మళ్ళీ సేమ్ కలర్ లుకప్ తీసేసుకొని స్మోకీ తీసేసుకుంటున్నా. స్మోకీ తీసుకొని ఫిల్ అయితే తగ్గిస్తున్నాను. చూడండి, దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. దీనికి ఎడ్జెస్ ఎలా ఇచ్చేయాలి, ఏ ప్లగ్ఇన్స్ యూస్ చేయకుండా మనం రీటచ్ అనేది ఎలా ఇవ్వాలో నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్పుకుందాం. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలా వెళ్ళే ముందు మన ఛానల్కి ఇలా లైక్ చేయొచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.